బుద్ధి కలవాడు దేవుని జ్ఞానము కలవాడు అని అర్థం. బుద్ధి జ్ఞానములు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురో ఆకాశమందు నక్షత్రముల వలె వాళ్ళు ప్రకాశించెదరు అని. నీ సంపాదన అంతా ఇచ్చి ఈ బుద్ధినే కొనుక్కొనమని దేవుని కోడులోని మాటలు, మన తండ్రి మాటలను, బుద్ధిగల మాటలు, ఆ బుద్ధిగల మాటలు నేర్చుకున్న వాళ్ళు బుద్ధిగల వాళ్ళు అని అర్థం. బుద్ధిమంతుడు అని లోకంలో బుద్ధి కలిగి బ్రతికిన వారిని చూసి అనటం మనకు అలవాటు, కానీ బైబిల్ దాన్ని ఒప్పుకోదు. బుద్ధి గలవాడు అంటే దానియేలు గ్రంథం 12:3 చూడండి, బుద్ధిమంతులైతే దేవుని వాక్యమును ఎరిగిన వారైతే, బుద్ధిమంతులైతే దేవుని వాక్యాన్ని కలిగిన వారే బుద్ధి గలవారు అని అర్థం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంట, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, బుద్ధిమంతులు ఏం చేస్తారు అంటే, నీతి మార్గముననుసరించి నడుచుకునేటట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశించెదరు బుద్ధి గలవాడు. ఇప్పుడు ప్రకటన 13లోకి రండి నాయన. బుద్ధి గలవాడు 18వ వచనం, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో అన్నాడు. అంటే బైబుల్ బాగా ఎరిగిన వాడే ఆ మృగం అంటే ఏంటి, దాని సంఖ్య అంటే ఏంటో అర్థం చేసుకోగలడన్నాడు. ఏనైనా బైబుల్ ఎరిగిన వారే ఆ మృగం అంటే ఏంటో, ఆ మృగపు సంఖ్య ఏంటో అర్థం చేసుకోగలరు అంటున్నాడు. చూడండి, ఈ అసలు ఏంటి మృగం, ఈ మృగం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఇవన్నీ మనం ఆలోచిద్దాం. ఈ మృగం ఎవరో కాదు, దయ్యపు సైన్యములో ఘటసర్పపు సర్వాధికారములో సర్వాధికారాలను కలిగి మానవ సమాజాన్ని తప్పుదారిని పట్టించి మానవుని ఆశలు దానిపైనే పెట్టించి మనుషులను గొప్పవాళ్ళనుగా చేసే పనిలో కనబడుతూ మానవుల బ్రతుకులను ఆర్పివేసినదే ఈ మృగం. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఘటసర్పములోని సైన్యములో, ఆది ఘటసర్పపు సైన్యములో మహాబలాధికారములు ఘటసర్పము నుండి పొంది మానవ సమాజమైన దేవుని పిల్లలను దేవుని నుండి మళ్ళించే ప్రోగ్రామ్ కార్యక్రమంలో తనను తాను వాళ్ళకు పరిచయం చేసుకొని తనంటే వాళ్ళే ప్రేమించున్నట్లుగా, నమస్కరించున్నట్లుగా, పూజించున్నట్లుగా మానవ హృదయాలలో దేవునికి బదులు గొప్ప స్థానాన్ని సంపాదించినదే ఈ మృగం. మృగం అయితే మీరు రాణిస్తారా? కానీ అది మృగంగా లేదు, మీ బ్రతుకులను పాడు చేసేది కనుక దేవుడు దానికి పెట్టిన పేరు క్రూర మృగం. మీ జీవితాలను నాశనం చేసేది కనుక, మీ రక్తాన్ని త్రాగేది కనుక దానికి క్రూర మృగం అన్నాడు రూపకాలంకారంలో. దాని క్యారెక్టరు
మీకు ప్రమాదకరమైనది అని. ఇక మానవ సమాజాన్ని మోసగించటానికి ఎలా రంగ ప్రవేశం చేసిందో ఈ మృగం. ఈ 13 అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 13 అధ్యాయం, ప్రకటన గ్రంథం 13. ఈ మృగమట 12 వచనంలో 2వ మాట, 12వ వచనంలో 2వ మాట, భూము ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఒక మృగం మరో మృగానికి నమస్కరించమని మనుషులను బలవంతం చేస్తుందట. నమస్కరించవలసినంత గొప్పదా మృగం? ఆలోచిద్దాం. భూనివాసులు సింహం కనబడితే నమస్కరిస్తారా? ఎలుగు వంటి కనబడితే నమస్కరిస్తారా? పులి కనబడితే నమస్కరిస్తారా? పట్టి బంధిస్తారు, అవసరమైతే చంపి పడేస్తారు. అయితే భూనివాసులు దానికి నమస్కరించేటట్లు చేయుచున్న ఆ క్రూరమము, దాని ప్రతిమ, దాని ప్రతిభ ఏంటి అసలు అని మనం అనుకుంటే 14వ వచనంలో మరో మాట చెప్పాడు దేవుడు. కత్తి దెబ్బ తిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని భూనివాసులతో చెప్పుచు. భూనివాసులారా, ఈ క్రూర మృగమునకు ప్రతిమను చెయ్యండి. భూనివాసులారా, ఈ క్రూర మృగమునకు ప్రతిమను, బొమ్మను చెయ్యాలి. మీరు దాని స్వరూపాన్ని మీరు చెయ్యాలి. ఎవరు? మీరే చెయ్యాలి. ఎందుకు? మీరు నమస్కరించారు కనుక. నమస్కరించే మీరు, ప్రతి క్షణం మీ కళ్ళ ముందు కనబడే ఇది ప్రతిమగా రూపంలో మీకు కనబడాలి. మీరు నమస్కరించాలి. భూనివాసులు చేసిన రూపం ఏంటి, భూనివాసులు చేసిన ప్రతిమ ఏంటి అని మనం ఆలోచిస్తే మరలా మనం రోమీయులకు రాసిన పత్రిక వెళ్ళాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను యూనివర్సిటీలో పిల్లలకి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్ ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్ ప్రశ్నకి ఎవరో సమాధానం చెప్తే కుదరదు, ఏదో సమాధానం చెప్తే కుదరదు. బైబిల్లో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే బైబిల్లోనే ఎక్కడో దాని జవాబు ఉంది, అది వెతకాలి. మరి ఇప్పుడు చూడండి, మనం దొరుకుతుంది సమాధానం? అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 23వ వచనం చూడండి, జాగ్రత్తగా వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 23వ వచనం, క్షయము కాని దేవుడు, నాశనము లేని దేవుడు, అలాంటి దేవునిని, దేవుని పిల్లలని తండ్రిగా కలిగిన మనము, జీవము గల దేవుని పిల్లలుగా పిలువబడిన మనము, అక్షయుడైన దేవుని మహిమను నాశనమైపోయే మనుష్యుల యొక్క, రెండు పక్షుల యొక్క, మూడు చతుష్పాద జంతువుల యొక్క, నాలుగు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మనుష్యులారా మీరు మార్చేశారు అన్నాడు. అంటే మనుషులు ఏదో ఒక ప్రతిమను చేశారు అని ఇక్కడ కనబడుతుంది మనకి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్, ఎవడో కాకమ్మ కథలు చెప్తాడు దీనికి అర్థం ఏదో అని. ఇంగ్లాండ్లో ఎవడో దీనికి సమాధానం రాశాడు, ఆ గొట్టంగాడు అదే రైట్ అనుకోకండి. బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిల్ నుండి సమాధానం రావాలంటున్నాను. అందుకే
మరలా చదవండి, మరలా మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం అంటే వినడానికి వినసొంపుగా ఉంటుంది, కానీ కథలు చెప్తే నీరు చెడిపోతారు. ఏమంటారండి, ఈ మనుషులు ఏం చేశారట, నాశనము కాని దేవుని మహిమను, దేవుణ్ణి నాశనమైపోయే మనుషుల యొక్క రూపం, పక్షుల యొక్క రూపం, చతుష్పాద జంతువుల రూపం, పురుగుల రూపం, ఆ రూపాలతో ప్రతిమా స్వరూపంగా మార్చేశారంట. అంటే ఆ మృగం మనుషులందరితో ఏం చేయించింది, ఈ రూపాలను చేయించింది, దానికి నమస్కరించమంది. బాగా వినాలి, ఆ రూపాలను చేయించింది, ఆ రూపాలను నమస్కరించమంది. కిందకు వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు 25 వచనం చూడండి, రోమపత్రికలోనే 1:23 కదా చదివారు. ఇప్పుడు 25 చూడండి బైబిల్లో, ఆ మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని అబద్ధంగా చేసి సృష్టించిన సృష్టికర్త ఆయన కోడు మాటలను వాటికి ప్రతిగా సృష్టమును ఏదైతే చేసుకున్నారో వాళ్ళ చేతులతో దానిని పూజిస్తున్నారు అన్నాడు. చూడండి, మరలా వినాలి, మరలా జాగ్రత్తగా వినాలి. 25 వచనం, వీళ్ళు ఏం చేశారంటే, ఈ మానవులు ఆ మృగపు మాటలు విని దేవుని వాక్యాన్ని అబద్ధంగా చేసి సర్వలోకాన్ని కలిగించిన సృష్టికర్తకు ప్రతిగా వాళ్ళ చేతులతో ఏ ప్రతిమనైతే క్రూర మృగపు ప్రతిమను చేశారో దానిని చేసి సేవించారట, పూజించారట. చూడండి, అక్కడ పూజించారట, సేవించారట. అంటే దేవుణ్ణి సృష్టికర్తను పక్కకు పెట్టేశారు. మరి ఏం చేశారు, క్రూర మృగపు రాక్షస మాయలలో పడి దాని ప్రతిమను చేశారు. ఆ ప్రతిమలో ఏం కనబడుతున్నాయట, ఆ బొమ్మలో ఏం కనబడుతున్నాయట, మనుషులు నాశనమైపోయే మనుషులు కనబడుతున్నారు ఆ ప్రతిమలో, అంతరించిపోయే పక్షులు కనబడుతున్నాయి ఆ ప్రతిమలో, భూమి మీద ఉన్న చతుష్పాద అన్ని రకాల జంతువులు కనబడుతున్నాయి ఆ ప్రతిమలో, పురుగులు కూడా కనబడుతున్నాయి ఆ ప్రతిమలో. ఇలాంటి ప్రతిమా స్వరూపాన్ని చేసిన వీరు సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్త కష్టాన్ని, సృష్టికర్త ఆలోచనను మరిచిపోయి వాళ్ళు చేసుకున్న ఈ ప్రతిమా స్వరూపము దానిని పూజించి సేవించారట. మేమెక్కడ సేవిస్తున్నామండి, అది ఎక్కడుందండి అని మీరు అనుకుంటున్నారా, అది ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు కదండి. లైట్స్ ఆపండి, చూపిస్తాను. కరెన్సీ, దీనిని ఎవరు చేశారండి, దీనిని ఎవరు చేశారు, మనమేనండి. ఈ కరెన్సీని చేసింది మనమే. అందులో ఏమున్నాయి ఒక్కసారి మీరు క్లోజప్ చేస్తున్నాడు చూడండి దాన్ని. అందులో ఏం కనబడుతున్నాయంటే నేను చదువుతాను, మీకు జ్ఞాపకం వస్తే చూడండి. బొమ్మలో లేళ్ళు కనబడుతున్నాయి, దుప్పులు కనబడుతున్నాయి, నెమళ్ళు కనబడుతున్నాయి, లతలు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి. మరలా లేళ్ళు కనబడుతున్నాయి, దుప్పులు కనబడుతున్నాయి, నెమళ్ళు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, పువ్వులు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి. ఇవేంటివి, పురుగులు, పక్షులు, జంతువులు. మరి మనుషులు లేరండి అని మీరు అనుకుంటారేమో, మనుషులు లేరని మీరు అనుకుంటారా, అదిగోండి గాంధీ గారు ఈరోజు మన మధ్య లేరు, క్షయులైపోయారు ఆయన. నీవు నేను ఉండవు, అర్థమైందండి.
ఇప్పుడు ఈ నోటం తిరగేస్తారు చూడండి. ఇప్పుడు మీ జోబీలో 10 రూపాయల నోట్లు తీయండి, పక్కోళ్ళు చూసుకొని తీయండి. తీయండి పర్లేదు, ఎవరు లాక్కర్లేండి, తీయండి 10 రూపాయల నోట్లు తీయండి. గాంధీ గారు నోటు తిరగేయండి, ఇప్పుడు లైట్ దగ్గర గాంధీ గారు నోటు తిరగేయండి, ఎర్రది ఎర్ర నోట్ అండి. ఏనుగుంది చూడండి అక్కడ పులి, ఖడ్గ మృగం అంటే. ఇప్పుడు నోట్లో మీకేం కనబడుతుంది, నోట్లు అంటే మీ నోట్లో కదా, కరెన్సీ నోట్లు. కరెన్సీ నోట్లో ఏం కనబడుతున్నాయండి, జంతువులు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, పురుగులు కనబడుతున్నాయి, ఇంకా మనుషులు కనబడుతున్నారు. ప్రపంచంలో అన్ని నోట్లు అంతేనండి. ప్రపంచంలో ఏ కరెన్సీ చూడండి, ఆ కరెన్సీ మీద ఉన్నవేంటో తెలుసా, మనుషుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పురుగుల బొమ్మలు. ఇవన్నీ ఎవరు చేశారు, ఎంత అందమైన ఈ నోటును ముద్రించినది ఎవరు, ఎవరండి, మనమే, మనమేనండి, మనమే. నోటు కింద పడింది అనుకోండి, వెంటనే తీసి కళ్ళు కత్తుకుంటారు. బైబుల్ కింద పడితే దాని మీద మరో దెబ్బ దబ్బులు కొడతారు, దూరదులు పోవాలని. బైబుల్ కనబడితే, బైబుల్ పడితే బాధేస్తారా, నోటు పడితే కళ్ళు కత్తుకుంటారా. క్రూరమురుగు ఉండిది, నమస్కారం చెయ్యాలి. అర్థమైందండి, దేవుని స్వరూపంలో పుట్టిన మనిషి, దేవుని స్వరూపంలో పుట్టాడు మనిషి, కానీ మనిషికి విలువ ఉందా? మన వాడు సమాజంలో ఏం మాట్లాడతారో తెలుసా, ఒరే నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు చల్లవరా అంటారు. అంటే మనిషికి విలువ లేదు. మరి ఎవరికి విలువ ఉంది, మనిషి చేసిన ప్రతిమకు విలువ ఉంది. ఎవరికి విలువ ఉంది చెప్పండి, వింటున్నారు జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం అంటే ఏమనుకున్నారు, కలవనుకున్నారా, నోటుకు వచ్చినట్టు కూర్చోరండి ప్రపంచంలో ఎంతవరకు ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాల్లో. సరే ఎవరికి బుర్ర లేకండి, నోటు లేని పోని కథలు రాసేసారు, ఎవరి మాటలు నమ్మకండి. ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం రచ చూసారా, ఈ తప్పుడు బోధకులు, ఆడ ప్రసంగాలు, వీళ్ళంతా ఫారినర్స్ కాపీ కొట్టి రాసిన వాళ్ళు. వీళ్ళు ఒరిజినల్గా క్రియేటివిటీ అనేది వీళ్ళలో లేదు ఇండియన్స్లో. ఆ దొరలు ఏది రాస్తే అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కింద పేరే వేసుకుంటాడు. మీకు అర్థమైందా, దొంగలు కదండి, వీళ్ళు ఒక రకమైన దొంగలు, మిలేనియం మహాని ఇలా పెద్ద దొంగలు, వీళ్ళు చిన్న దొంగలు, వీధి దొంగలు వీళ్ళు. వీళ్ళరా ఇప్పుడు మళ్ళా చదువుదాం రోమపత్రిక, రోమపత్రిక చదవండి. రోమపత్రిక 1:23 అందరూ తీయండి, అందరూ తీసుకోండి. ఇప్పుడు బైబిల్ ఎంత స్వచ్ఛమైన గ్రంథం అండి, ఎంత మంచి పుస్తకం అండి ఇది. ఈ మానవ సమాజం నశించని దేవుని యొక్క మహిమను, నాశనమైపోయే మనుష్యుల ప్రతిమారూపంగాను, పక్షుల యొక్క ప్రతిమారూపంగాను, చతుష్పాద జంతువుల ప్రతిమారూపంగాను, పురుగుల యొక్క ప్రతిమారూపంగాను మార్చేశారండి వీళ్ళు, మార్చేశారు. వాటి వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి 25వ వచనంలో సృష్టికర్తను కోడ్డును మర్చిపోయి సృష్టింపబడిన దానిని వారు చేసుకున్న దానిని వారు పూజించారటండి. ఇప్పుడు చూడండి, డబ్బును పూజిస్తున్నారా లేదా చెప్పండి. అందరు భక్తులేనండి, అందరు భక్తులే. విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు దండుకొచ్చారట, ఎవరి కోసం, ఎవరి కోసం అండి, వాడి కోసమే. మీకెందుకు ఇచ్చేస్తారా డబ్బు, ఎవరు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం పడగొట్టబడాలి అంటే డబ్బు ఉండాలి. పరిపాలనలో ఉన్న సీఎం రాజశేఖర్ రెడ్డిని దించాలి అంటే కరెన్సీ ఉండాలి, అంతేనండి. ఎవరినైనా లేపియాలంటే కరెన్సీ ఉండాలి, ఎవరినైనా
సాధించాలంటే కరెన్సీ ఉండాలి. మనీ లేకపోతే మనిషి కాడు అంటుంది. మనీ లేకపోతే మనిషి కాడట. ప్రకటన గ్రంథానికి వెళదాం పదండి, మరల ప్రకటన గ్రంథానికి వెళదాం, మరల ప్రకటన గ్రంథానికి వెళదాం. 13వ అధ్యాయం 14వ వచనం, ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట తన చేయుటకు తనకి ఇవ్వబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. కాగితం, కాగితం మొక్క, అది కోటి రూపాయల చిక్ అయినా లేదా 1 మిలియన్ డాలర్ అయినా, 1 మిలియన్ డాలర్ అయినా లేదా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయినా, అవి రంగు కాగితపు మొక్కలు ఉండవన్నీ. వాటికి ఎంత విలువ అండి, విలువ కదా. దేవుణ్ణి కలిగి ఉన్నాను గొప్పవాడిని ఈరోజు సమాజంలో ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోరు. ధనమును కలిగిన వాణిని అంటాడు. రే, కొండ మీద కోతి నేను దించుతాను రా అంటాడు. ఎందుకు? మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. దేవుడు చేయలేడట, మనీ చేయగలదట దేన్నైనా. ఈ డబ్బు గురించి ఒక మత ప్రచారకుడుకు సీఎం గారికి జరిగిన పెద్ద గొడవ మీరు విన్నారు ఈ మధ్య. డబ్బు అడిగారు సీఎం గారు పాపం ఆయన్ని. ఏమండి, ఏమి నిరూపించాడండి? ఏమీ నిరూపించలేదు. నా దగ్గర ఇన్ని కోట్లు అడిగాడు నన్ను ఆయన పార్టీ తన పార్టీ గెలవాలని. డబ్బు ఆడి ఉండాలండి. అయినా ఒక దైవ సేవకుడికి వాళ్ళతో నేర్పనండి. ఒక దేవుని సేవకునికి పాలిటిక్స్తో ఎందుకండి సంబంధం? సీఎంని దీవించవలసిన వాళ్ళు దేవుని పిల్లలు, ప్రభుత్వాన్ని దీవించవలసిన వాళ్ళు దేవుని పిల్లలు, ప్రభుత్వం కొరకు ప్రార్థించవలసింది దేవుని పిల్లలు, అధికారుల కొరకు ప్రార్థించవలసినది మీరు. అలాంటి వ్యక్తి రాజకీయ నాయకులతో బంధాలను ఏర్పరచుకొని అధికారంలో ఉన్న పార్టీతో చేతులు కలుపుతూ తర్వాత పడిపోయి మరో అధికారంలో ఒక పార్టీ వస్తే దానితో చేతులు కలుపుతూ కోట్లాది రూపాయలు ఈ దేశానికి ఎందుకు తేవాలి? నీవు నమ్మిన యేసును ధైర్యంగా సాహసంగా ప్రకటించటానిక, అమ్ముకోవటానిక? ఆలోచించండి. కరెన్సీ మాయండి ఇదంతా, ఇదంతా కరెన్సీ మాయ. డబ్బు ఇప్పుడు చూడండి ఎలాగంటుంది. అది 15వ వచనం, ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడాలటండి. ప్రతిమ మాట్లాడుతుంది ఎక్కడైనాండి? ప్రతిమ మాట్లాడుతుందా? మీరు చేసిన కరెన్సీ నుండి మాట్లాడుతుందండి? దాని మీద ఉన్న అక్షయులు క్షయులు మాట్లాడతారండి? మనుషులు క్షయులు మాట్లాడతారండి? బొమ్మలండి దాని మీద ఉన్నవి, బొమ్మలు అవే మాట్లాడతాయి. కాగితం ముక్కంటే అదే మాట్లాడుతుంది, కానీ మాట్లాడుతుంది. ఎందుకంటే దానికి ట్రాన్స్లేటర్లు 3 మంది ఉన్నారు కనుక. చూస్తారా, చూస్తారా, ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి క్లోజప్ చేయండి. మాటలు కనబడుతున్నాయి కదా మీకు బాగా. ఇప్పుడు నేను అందాక వాయిస్ ఇస్తానండి దానికి. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్. మాట్లాడుతుంది నోటు, గాంధీ గారు మాట్లాడటం లేదు. ఐ ప్రామిస్, నోటు మాట్లాడుతుంది. రే, నీ జోబీలో 10 రూపాయలు నేను నోటుగా నేను ఉన్నాను, లోపల క్యాంటీన్లోకి వెళ్ళు. అరే, నేను జోబీలో 1000 రూపాయలుగా ఉన్నాను, 1000 నోట్స్, వెళ్ళు. క్లబ్కి వెళ్తావో పబ్కి వెళ్తావో హుస్సేన్ సాగర్లో దూకుతావో. నోటు మాట్లాడుతుందటండి. ప్రతిమ మాటలాడునట్లు. 1000 రూపాయల నోటు మీద అదే మాట ఉంటుంది, 500 నోటు మీద అదే మాట ఉంటుంది, ఏమండి 100 నోటు మీద అదే మాట ఉంటుంది, 50 నోటు మీద అదే మాట ఉంటుంది, 20 నోటు మీద అదే మాట ఉంటుంది, 10 నోటు మీద, 1 రూపాయి నోటు మీద అదే మాట ఉంటుంది. దానికి
ఐసాం చదవండి ఇప్పుడు 15వ వచనం మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు బాగుంది కదండి బాగుందండి దేవుని వాక్యం ఆయన విడగొడుతుంటా అండి మంచి పలహారం నోట్లో పెట్టినట్టుంటుందండి ఏదో మొక్కుబడికి మొదలెడతాడండి ఇక దేవుని ఆత్మ సంచారం జరుగుతుందని భయపెడతాడండి అంతేనండి ఏమంటాడండి మీరేదో భయపడి దేవుని సన్నిధికి వస్తే ఇక ఆత్మ సంచారం జరుగుతుంది అంటాడు ఏ ఆత్మో తెలియదు దుష్టాత్మో తెలియదు వీడాత్మో తెలియదు ఎవడాత్మో తెలియదు అవసరమా తెలుసుకోవలసినది తెలుసుకోకుండా అనవసరమైనటువంటి పద ప్రయోగాలు ప్రయోగించి అమాయకులను కొళ్ళగొడుతున్నారండి వీళ్ళు అత్తారు మాటలు చెప్పి ఏమండి ఒక ఆయన 2000 పంపించారు నీ కొడుకుని ప్రార్థన చేస్తాను అంటే ఇతను దేవుని అడగడానికి ఇతను ఫీజు ఎంత 2000 అసలు ఇతను అడిగితే దేవుడు చేస్తాడా దేవుడు చెప్పాడు ఇతనికి 2000 పర్ టికెట్ కలెక్ట్ చేయనైనా పర్ హెడ్ ఎంత ఘోరం అండి మీ సొమ్ము దోపెట్టేశారా ఆ దోపెట్టేసి ఉంటానులండి అలాగే నమ్ముతాం మనం ప్రతిమ మాటలాడుతుంది ఏమని నీ వెనక నేనున్నాను 10 రూపీ నోట్టుగా నీ వెనక నేనున్నాను 1000 రూపీ నోట్టుగా నీ వెనక మేము ఉన్నాం లాకర్లో లక్షలకు లక్షలుగా నీ వెనక మేము ఉన్నాం విశిష్ బ్యాంకులో కోట్లకు కోట్లుగా అరే కమాన్ చలరేగు కబ్బులు చెదరకుంటాయి బబ్బులు రేగు దుమ్ము దుర్బై పట్టణ నరకాలను చేసేయి బాంబు తగిలించుకొని అయితే 3 కోట్లు నీకు నువ్వు బాంబు తగిలించుకొని అంటావా 5 కోట్లు ఇస్తాను 5 కోట్ల కోసం ధనమని వెళ్ళిపోతా నేను ఏంటండి ఇదంతా మనీ ఈ శరీరములో ఈ దేహములో ఒక అవయవం పోతే ఇవ్వలేని ఈ సమాజం ఒకడు తన ప్రాణాన్నే పోగొట్టుకుంటున్నాడు ఆ కరెన్సీ గురించే ఒకడు తన బ్రతుకులే అమ్ముకుంటున్నాడు ఆ కరెన్సీ గురించే దేవుని ముసుగులు దేవుని మాటలని సమాధానాన్ని మోసం చేస్తూ దేవుణ్ణి అమ్ముకుంటున్నారు చాలా మంది దొంగ భక్తులు ఆ కరెన్సీ గురించే అందుకే ఏమన్నాడు తెలుసా యేసు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఒకరిని ద్వేషించాలి ఒకరిని ప్రేమించాలి లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించాలి మీరు ఇద్దరు యజమానులు ఒకటి దేవుడైతే మరొకటి సిరి కరెన్సీ దేవుడు సిరి దేవుడు సిరి దైవమా ధనమా అని అడిగితే మన ఓటు ధనమే అందుకే ఒక కవి రాశాడు ధనమేరా అన్నిటికీ మూలం దేవుడెందుకు అనవసరం అని ధనమేరా అన్నిటికీ మూలం ఈరోజు ప్రపంచాన్ని చూడండి దేనికోసం కూడా ప్రయాస అంతా దేనికోసం వాడు ఆలోచన అంట డబ్బుకి యేసు 2000 సంవత్సరాల క్రితం ప్రతిమ ప్రతిభ గురించి చెప్తున్నాడు ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండే నేరడు అంటే ఆ కటసర్పం ఏం చేసిందో తెలుసా దేవుని వైపు సృష్టికర్త వైపు వాడు తిరగకుండా ప్రతి క్షణం ధనం వైపు సిరి వైపు తమ ఆలోచనలు ఉంచాలని సమాజాన్ని మానవులందరినీ ధనం వైపే నడిపించింది అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు భక్తులు 16:13 ప్రకటన గ్రంథం
ప్రకటన 13 అధ్యాయం 16 వచనం కాగా పొద్దువారు గాని గొప్పవారు గాని ధన ఉన్నవాడు కాని ధనములేని దరిద్రులు కాని స్వతంత్ర ఉన్నవాడు కాని దాసులు కాని అందరూ తమ కుడి చేతి మీద తమ నొసటి మీద ముద్ర వేయించుకున్నారట. వేసేసిందట అందరు మున్సిపాలిటీ ఎందుకు ముద్ర వేసేస్తారు కాల్చేసి చొరక అంటారు. ముద్ర వేసేసిందట దాని ముద్ర సైతాను ముద్ర సైతాను ముద్ర. పీడి సుందర్రావు నా బిడ్డ కష్టలు కాల్చేసేస్తాడు ఎంత ముద్ర. ఎక్కడ వేసాడు? నొసటి మీద. ఏ చెయ్యట? కుడి చెయ్యట. అదేంటండి దక్షిణ హస్తం మీద వేసేట ముద్ర? ఎడం చేతితో ఇచ్చారనుకోండి ఎవరికైనా డబ్బు తప్పమ్మా. ఆ చెయ్యితో ఇవ్వకూడదు, చెయ్యి మార్చు. అప్పుడు కుడి చేతితో ఇస్తాం. ఎడం చేతి అందుకుంటుందా? ఎడం చేతి అందుకుంటాడా? అమ్మో కుడి చెయ్యి పెట్టి కళ్ళకు అద్దుకుంటాడు, పొంగిపోతుంటాడు కరెన్సీ కట్ట చూసి. ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు లంచగుండులై సిబిఐలు దొరుకుతున్నారు ఆ కరెన్సీ గురించే. క్రూర మృగం అది, ముందిచ్చింది తర్వాత పట్టించేసింది. అర్థమైందా? ముందిచ్చేస్తుంది, పిలవాలి కదా. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు అంటే ఒక పాట ఉండేదండి, పెద్ద పుల్లండి, పెద్ద పుల్లి ముసలైపోయింది. ముసలైపోతే ఏం పని కడతుందండి? కోరలన్నీ ఊడిపోయి, ముసలి పులి కదండి, కోరలు ఊడిపోయి ఒక బండరాయి మీద కూర్చొని ఒక తోవ పక్కన బండరాయి మీద కూర్చొని దాని ఆ కాళ్ళ కింద ఒక బంగారు కడియాన్ని పెట్టుకుంది. ఒక ఆయన అలా వెళ్తున్నాడు, పిలుస్తుంది, రా, నేను పరిగెత్తి నిన్ను పట్టుకోలేను కదా, నువ్వు దగ్గరికి వస్తే తినేస్తాను, రా అంది. ఎందుకు అడిగాడట? బంగారు కడియం పులి చేతిలో దాని నేల మీద అది అంటిపెట్టి ఉంచిన బంగారు కడియాన్ని చూసి అమాయకుడు దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తుంది కడియం? ఇస్తుందా మరొకడు? మరి రేపు ఆకలి, ఈ కడియాన్ని ఇలాగే ఉంచింది తినేసింది. తోవంట పోయిన వాళ్ళందరినీ తినేస్తుంది. క్రూరం అండి, క్రూరత్వం. నన్నయ్య సూరి పాఠాలు రాసే కాలంలో అండి అమాయకులని చేపలు ఆ చెరువులో తిరుగుతుంటే ఒక కొంగ బావ సింగిల్ లెగ్ మీద నిలబడి కళ్ళు మూసుకొని జపం చేస్తున్నాడు. అంతే కదండి ఆ కథలో. పరవస్తు చిన్న సూరి గారి కాదు, మిత్ర భేదం మిత్ర లాభం. అప్పుడు చేపలు అన్నీ గమనించి ఏంటి మన బావ, మన బావ ఏంటి మధ్యస్థులు 3 రోజులుగా ఏం ముట్టుకోవడం లేదు, మన కనబడితే టప్పని ముక్కుతో పట్టేసేవాడే, ఏంటి బావ కన్నీళ్లు కారుస్తున్నాడని దగ్గరకు వచ్చి చూశాడ కొంగ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాడ. అప్పుడు ఈ అమాయక చేపలన్నీ దగ్గరికి వచ్చి, అయ్యా ఎందుకు తమరు కన్నీరు కాడుస్తున్నారు అంటే మీకోసమే పిల్లలారా, మా కోసమా? అవును. 3 రోజుల కింద కొంతమంది జాలారులు పెద్ద పెద్ద వరలు పట్టుకుని వచ్చి కట్టు మీద నిలబడి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు బాబా? మిమ్మల్ని అందరినీ పట్టేస్తారట. అమ్మో అందుక బావా మా కోసం 3 రోజులుగా తపస్సు చేస్తున్నావు ఉపవాసం? అవును. మరి దీని మార్గం లేదా? నువ్వు ఎగిరి ఎన్నెన్నో ప్రాంతాలు చూస్తావే, ఎక్కడైనా హుసేన్ సాగర్ లాంటిది ఎక్కడైనా కనబడదా? ఆ పెద్ద చెరువులకు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి మాకు ప్రాణభిక్ష పెట్టు బావా అని అడిగాయి చేపలు. ఎంత మాట, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నా బాధ్యత, ఆపదలో ఉన్నవారితో ఆడుకోవటమే నా బాధ్యత.
ini mulu dulu tapasu milih irakan enggak rawatan ke ante అవసరమైనప్పుడు అలా ప్రతి చేపను తీసుకొని సుదూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ తినేసి మళ్ళా మా అమ్మూరికి పోయి వస్తుంది. ఇలా రోజుకి దాని ఇష్టం, దాని పంట పండింది తినేసిన క్రూరత్వం ఉండేది. ఇది క్యారెక్టర్, అది మనీ. అందుకే యేసుక్రీస్తు ఏం మాట్లాడినాడు తెలుసా మీకు? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే క్రూర మృగాన్ని నమ్ముకున్నవాడు, కరెన్సీని నమ్ముకున్నవాడు ధనవంతుడు దేవుని రాజ్యములో పరలోకములో ప్రవేశించుట కంటే వంటే, అతి పెద్ద ఆకారమైన వంటే సూది బెజ్జములో దూరుట సులభం. చాలామంది లోకంలో తెలివైనడు అనుకున్నారంట, ఎవరండి? ఎందుకు వంటట సూది బెజ్జులు దూరిపోతట్రా అని ఆలోచించండి. అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం, కష్టం అది. అంటే డబ్బు ఉంటే వెళ్ళరా? డబ్బును నమ్ముకుంటే వెళ్ళరు. డబ్బు ఉంటే వెళ్ళరని అనటం లేదు, దేవుని కంటే డబ్బును నమ్ముకుంటే వెళ్ళరు. ఎవరికోసం బ్రతుకుతున్నావు? ఎవడైనా నువ్వు నన్ను వెంబడింప గురు, నేను తల్లినైనా నువ్వు తండ్రిని వదిలేయాలి. ఇళ్లను, ఆస్తులను, అన్నదమ్ములను, భూములను విడిచిపెట్టిన ఎడల అతడే నాకు పాత్రుడు అన్నాడు యేసు. ఈ లోకంలో దేని గురించి బ్రతుకుతున్నావు? 60 ఏళ్ల జీవితంలోని ఈ కరెన్సీ గురించి నాను నమ్ముతున్నది, ఈ కరెన్సీ గురించి నమ్ముకుంటున్నాము దేవుణ్ణి. వద్దు వద్దు, అది ఉందా? నీ ప్రాణానికి హాని, అది క్రూర మృగం. అది వచ్చినట్టే వచ్చి నీ ప్రాణాన్ని తీస్తుంది. అది వచ్చినప్పుడు ఆనందంతో తప్పిపోయిపోయి నీవు ఏదో ఒక రోజున హఠాత్తుగా పోయినప్పుడు నీకున్న పిడికడంత గుండె లబ్ అనేది ఆగిపోతుంది సడన్ గా. ఇది షాకింగ్ న్యూస్ అది. అవును, పెద్ద హెవీ లైన్స్ వెళ్తుంటాయండి, హెవీ వోల్టేజ్ లైన్స్ ఇలా చేతుల్లో ఉంటాయి. ఆ తంబాలకు చూసుంటారు మీరు, దాని మీద ఎర్రని బోర్డులు పెడతారు డేంజర్ అని. దాని మీద బొమ్మ ఎవరితో తెలుసా? మందే మధ్యలో ఒక పెద్ద పుర్రే ఇంటూ లాగా రెండు మన ఎముకలు బొమ్మకలు అంటారు మీరు. రెండు ఎముకలు ఇంటూ లా పెట్టి మధ్యన మన ఎండిపోయిన కాలిపోయిన తరకాన్ని పెడతారు. అంటే కరెంటు ముట్టుకుంటే నీ బొమ్మ ఇలాగే అయిపోద్దని, కరెన్సీని ముట్టుకుంటే ఆ బొమ్మ కూడా కనబడదు. కరెన్సీ కరెంట్ షాక్ ఎంత పవర్ఫుల్! ఒకవేళ బతికి నా బతకొచ్చి నువ్వు, కానీ కరెన్సీ షాక్ తగిలిందో నువ్వు బతికి బట్ట కట్టలేవు. దాన్ని నమ్ముకున్న వారు ఎందరో నాశనం అయిపోయారు. పౌలు చెప్తున్నాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు ధనవంతుల గుటపాకి అపేక్షించు వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలలో పడిపోతారు. అట్టి మనుషులు నష్టములు నాశనములోను ముంచివేస్తుంది ఆ క్రూర మృగం. ఎందుకనగా ధనాపేక్ష, డబ్బు కావాలని కోరుకోవటం సమస్త కీడులకు మూలం. ఒకరు దాన్ని, కొందరు దానిని ఆశించి విశ్వాసము దేవుని నమ్ముకున్నామని చెప్పుకొని తొలగిపోయి నా బాధలు తమ్మును తామే బాధలతో పుడుచుకున్నారట వాళ్ళు. యేసు చెప్పిన మాట ఇది, సృష్టికర్త కోడులోని రహస్యం ఇది. ఈ కోడి ఎవరికి తెలుసు? ఈ కోడి ఎవరికి తెలుసు అండి? చాలా మంది అంటారు, ఏమండి అబ్రహాము దీవించినట్టుగా నన్ను కూడా దీవించాడని దేవుడు అంటాడు. దీవించాడా? నిన్న అబ్రహాం దీవించాడు. ఎలా దీవించాడో తెలుసా నీకు? పాలు తెలుగు ప్రవహించే దేశాన్ని ఇచ్చిన అబ్రహాం అక్కడ టెంట్ వేసుకున్నాడయ్యా, నీలా మేడగట్టలేదు. మరి నువ్వు కోట కట్టించేవు అది లేకుంటే ఊరుకుంటావా? ఆలోచించండి ప్రియులారా,
మరి ప్రమాదకరమైనది క్రూర మృగమింది కనుక ఏమంటున్నాడు 13వ అధ్యాయంలో 16వ వచనం కొద్ది వారు గాని గొప్పవారు గాని దరికులు దరిద్రులు స్వతంత్రులు దాసులు అందరూ 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 తమ కుడి చేతి మీద తమ నొసటి మీద ముద్ర వేయించుకున్నారట ఎక్కడండి కుడి చేతి మీద ముద్ర నొసటి మీద నొసటి మీద ముద్ర ఏంటి అనుకుంటున్నారా బుర్ర 24 గంటలు దాని గురించి ఆలోచిస్తదండి అది ముద్ర తలకాయ దేని గురించి ఆలోచిస్తున్నది చామనాథ ఒక స్త్రై గారు నా ముందు ప్రార్థన చేయండి ఏంటి నాయన నీ కష్టం అడుగుతాను కొంచెం ఆర్థిక ఇబ్బందులు అండి అంటే నీకు డబ్బు ఇచ్చేయమని నేను అడగాల దేవుణ్ణి అదే క్రూర మృగం అది నీకు ఏమో అవ్వాలా అసలు నువ్వు ఎందుకు ఈ స్థితికి వచ్చావు ఎక్కడో పొరపాటు చేశావు నువ్వు డబ్బులు పోలు ఎందుకయ్యో ఇన్ని కష్టాలు పోలు ఎందుకయ్యో ఎక్కడో తప్పటడు చేసావు దాన్ని నమ్ముకొని నీ గురించి ప్రార్థన చేయండి నేను సారీయా వెళ్ళరా వద్దు అది కావాలని కోరుకోకు అది కావాలని కోరుకుంటే ఒకవేళ అది నీకు ఇప్పటికే ఉంటే ఆ క్రూర మృగాన్ని దేవుని కొరకు బలేసేయి బలేస్తే భయమైతే నీకు నరికితే జీవహింస చూడండి నువ్వు అనుకుంటే మా డాడీ రోజుకి ఇచ్చేయండి మరో సంవత్సరం బలేసేస్తాడు ఇక్కడ ఎన్ని లక్షలు బలేసాడు ఇప్పుడు ఎన్ని లక్షలు బలేసాడు అలా ఆవిడకి రెండవ 10 తోలప అనకూడదు మనకి 20-30 తోల వడ్డాను కొనుక్కో వెళ్ళండి మీటింగ్ల మీద మీటింగ్లు ఖర్చు పెట్టే డబ్బు పెట్టున్నారా ఈ మీటింగ్లు ఎందుకు పెట్టాలండి వడ్డాను కొనుక్కోలేడు ఆ వేరు చిన్న స్కీమ్ ఇల్లాడు మీద ఒక స్లాబ్ వేసుకోలేడు పైన ఒక పోర్షన్ తెచ్చుకోలేడు ఆడపిల్లలు ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు బలి బలి వేస్తున్నాడు బలి బలి తన దగ్గర ఉన్న ఈ మృగాన్ని బలి కొద్దివారు కానీ గొప్పవారు కానీ దాసులు కానీ దశంతరులు కానీ దరిద్రులు కానీ కుడి చేతి మీద తమ నొసటి మీద ముద్ర 24 గంటలు డబ్బు గురించి ఆలోచన 24 గంటలు డబ్బు గురించి ఆలోచన ఈ చేతిలో కరెన్సీ ఆడకపోతే చెయ్యంతా నొప్పి బాధ క్రయ విక్రయం దానికి ఎంత పవర్ ఉందో చూడండి కింద చెప్తున్నాడు తమ ముద్ర నొసటి తమ ముద్ర నొసటి అందరూ తమ కుడి చేతి మీద నైనను తమ నొసటి నైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప 666 దేవుని సంఖ్య దాని సంఖ్య చేసేసుకుంది అంతే కదండి దేవుడు ఏ సంకల్పంతోనే తన పిల్లలను కన్నాడో ఆ పిల్లలను తన దగ్గర ఉంచకుండా 24 గంటలు మనీ అనే దాన్ని వాళ్ళ చేత చేయించి క్రూర మృగాన్ని ఆ మనీకి బానిసలుగా మార్చింది అందరినీ డబ్బు 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 లేకపోతే జబ్బు 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 అదే గుండెలో నుంచి వచ్చిన లబ్బు డబ్బును డబ్బు 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 ఎంత పిచ్చి పట్టిందండి సమాజానికి ఆలోచించండి కొడుకులు చెప్పేశాడండి కొడుకులు చచ్చిపోయారు అల్లుడు మాటకి మాటకు వ్యతిరేకించి వెళ్ళిపోయారు నెమ్మదిగా కూతురు చేత మంత్రాలు ఆడించి ఎలా రప్పించి ఆమె అమ్మిస్తాడండి అందరూ చచ్చిపోయారండి ఇక పోతే ఆ బంకర్లోనండి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెద్ద పెద్ద ట్రంక్ పెట్టులతో దాక్కున్నాడండి ఎవరు సదాం హుసేన్ అతను స్నానాలు చేసే బాత్రూమ్ ఖరీదు 200 కోట్ల అమెరికన్ డాలర్లు ఉండాలా మన దగ్గర ఏంటి ఉంది చిల్లి కావలేదు మనల్ని పట్టుకోలేకపోతున్నారు ఎవరైనా అలాంటి వాడు దేనినైతే ఆశించాడో ఏది కావాలని కోరుకున్నాడో పెద్ద పెద్ద భయంకరమైన అండర్ గ్రౌండ్ బంకర్స్ లో పెద్ద పెద్ద ఐరన్ బాక్సెస్ లో ఓ కట్టలు 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 కరెన్సీ పట్టుకుంది అమెరికా సైన్యం ఇచ్చేసిందా గడ్డంగించింది క్షవరం చేయించింది అన్నం పెట్టింది డబ్బులు ఆపుకుంది ప్రాణం తీసింది విన్నారా గడ్డంగించింది క్షవరం చేయించింది స్నానం చేయించింది భోజనం పెట్టింది డబ్బు లాక్కుంది ప్రాణం తీసింది సద్దాం ఈరోజు మన మధ్య లేడు దేనిని నమ్ముకున్నాడో దేనివల్ల సాధించాలి దేనినైనా అనుకున్నాడో కొడుకు దేశంలో ఉన్న కువైట్ సోదరుల నూనె బావులలోని నూనె అంతా కాజేయాలన్న ఆశ దేనికి కరెన్సీ ప్రపంచ కరెన్సీ ప్రపంచంలో నేనే గొప్ప ధనవంతుడు కావాలని పొరుగునున్న అతి చిన్నదైన అతి చిన్నదైన అతి చిన్నదైన సంగారెడ్డి అంత ఉంటుందండి కువైట్
ఒక చిన్ని ప్రాంతంలో నూనెబావులు ఉన్నాయని ఆ నూనెబావుల మీద వచ్చే ధనాన్ని తన దేశానికి తనకు సంపాదించుకోవాలని ప్రజలు ఎలా ఉన్నారో ఏమున్నారో ప్రజలు అతను శిలా విగ్రహాలు కట్టించారే వీధుల్లో ప్రజలు అతను దేవుడుగా ఇరాకీయులందరూ పూజిస్తున్నారే సద్దాముని అలాంటి సద్దాము తన కొరకు కోట్ల కోట్ల రూపాయలు బంకర్స్లో దాచుకోవలసిన అవసరం ఏంటి చెప్పండి. అప్పుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ బంకర్లో డబ్బు ఎవరిది? యేసు చెప్పిన మాట, ప్రపంచానికి యేసు చెప్పిన మాట. నేనేమైనా కథ చెప్తున్నానండి? క్రూర మృగం దేవుని కోడు బుద్ధిమంతులైతే బుద్ధిగలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపలేము. అది క్రూర మృగం. ప్రతి మనిషికి చేతి మీద కుడి చేతి మీద వేసింది ముద్ర, ప్రతి మనిషికి నొసటి మీద, అంటే ప్రతి మనిషి చేతలు డబ్బు కోసమే, ప్రతి మనిషి ఆలోచనలు డబ్బు కోసమే, ప్రతి మనిషి చేతలు డబ్బు కోసమే, ప్రతి మనిషి ఆలోచనలు డబ్బు కోసమే. అది చేతి మీద నొసటి మీద వేసిన ముద్ర పరమార్థం. క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికైనాను అధికారము లేకుండాట్లు అది బలవంతము. కొను ఆము కొను ఆము కొమ్ము కొను ఆము కొను ఆము అమ్ము కొను ఆము కొను చావు అయిపోయాడు. మన ఆంధ్ర రాష్ట్రంలో అండి 6వ తరగతి హిందీ పుస్తకంలో 7వ పాఠం చదువుతాను, జాగ్రత్తగా ఉంటారు కదా. రూపాయి ఆత్మకథ ఎవరిదండి కథ? ఏదో వీరేశలింగం ఆత్మకథ రాశారండి చదువుతాం. ఏమండి సర్వేపల్లి రాధాకృష్ణ ఆత్మకథ రాశారండి చదువుతాం. లేకపోతే అక్కినే నాగేశ్వరం ఆత్మకథ రాశారండి చదువుతాం. అబ్దుల్ కలాం గారి మధ్య మొదలెట్టారు రాత్ర ఆత్మకథ, తర్వాత మనం చదువుదాం. ముందు రూపాయి కథ చదువుదాం. రూపాయి ఆత్మకథ. నా పేరు రూపాయి. పాఠం చదువుతున్నానండి. నా పేరు రూపాయి. నాకు అనేక రూపములు ఉన్నవి. భారతదేశంలో నన్ను రూపాయి అంటారు. నాకు తెలిసినా మాట. ఇంగ్లాండ్లో నేను పౌండ్ని, అమెరికా సింగపూర్లలో నేను డాలర్ని, జపాన్లో ఎన్ని, జర్మనీలో మార్క్ను. నా పేరు ఎంత ముందు పేర్లు పెట్టుకున్నారో తెలుసా మానవులు? ఏమండి దేవుణ్ణి మర్చిపోయారు, మనీని పొగుడుతున్నారు, దేవుణ్ణి వదిలేశారు, దేవుడు పనులు మానేశారు, దేవుని ఆలోచనలో గురించి బుర్రలు లేవు. అంత రూపాయలు పాఠాలి అనేది. ఏమండి ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు, ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు. నా కుటుంబం చాలా పెద్దది. 1 పైసా 2 పైసలు 5 పైసలున్నాను 10 పైసలున్నాను 25 పైసలున్నాను 50 పైసలున్నాను మొదలైనవి. వీటిని నాణ్యములు అంటారు. నేను 2 రూపాయలు లభిస్తాను. నాణ్యముల రూపంలోను, నోట్ల రూపంలోను. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000. నేను నాణ్యముల ముందు టంకశాలలో జన్మిస్తాను. ఎవరిచ్చారు జన్మదినికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళెవరు 3 తలకాయలు 6 కాళ్ళు అనుకున్నారా? మన మధ్య నుంచి చదువుకొని ఆఫీసర్స్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఈ నోట్ల మీద సంతకం పెట్టి మనం పోతున్నారు. నన్ను మీరు పూజిస్తారు, దేవుణ్ణి మీరు మర్చిపోతారు. రూపాయి కదా. చిన్నపిల్లలకి చూడండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రలో ఎలా పాఠం పెడుతున్నారు మన వాళ్ళు. నా పేరు దేవుడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు బుద్ధిగా బ్రతకాలి, మీ చుట్టూ ఉన్నవారు నీ సొంత సోదరులు. పాఠాలు ఉన్నాయండి? ఆ పాఠాలు ఉండవు. ఏమండి ఈ మధ్యన ఒక సినిమా యాక్టర్ జీవితాన్ని పాఠంగా పెట్టేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఉత్తర భారతదేశంలో సోలే సినిమాని పాఠ్యాంశంగా చేసేస్తారు చూడండి బాబోయ్. అందులో గబ్బర్ సింగ్ లేకపోతారు అందరూ. ఇంతకీ ఎవరు దొరికారా అంటే పాఠాలలో పిల్లలకు పాఠాలు నేర్పించడానికి సినిమా యాక్టర్లు, సినిమాలు.
ఈ మీడియా వాళ్ళు ఉన్నారు చూసారంటే టీవీ మీడియా వాళ్ళు టీవీ 9 వాళ్ళు గాని టీవీ 5 వాళ్ళు గాని ఈటీవీ 2 వాళ్ళు గాని ఫిల్మ్ న్యూస్ దేశోద్ధారణలు ఫిల్మ్ న్యూస్ అవసరమండి న్యూస్ అవసరమా మీకు గొడ్డలు నిప్పుకొని గెంతుకొని అశ్లీలతగా నటిస్తూ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతూ తల్లిని తండ్రిని గౌరవించక సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పక కత్తులతోనూ బుధిలతోనూ మారణ హోమాలతోనూ నటనండి అంటారు నటన ఇది జీవించేస్తున్నాడు సినిమా చూసి వచ్చి ఇప్పుడు మీరు ఏమైనా అడుగుతున్నారా మీరెక్కడ వెళ్ళిపోతారు టికెట్ దొరికితే లోపలికి మీటింగ్ అయినా రారేమో కానీ బుకింగ్ దగ్గర మాత్రం నిలబడతారు మట్టి సినిమాలు దాని పవర్ అది దాని పవర్ ఒక హీరో గురించి ఒక నాలుగు కోసుకుంటాను అంటాడు ఒక హీరో గురించి ఒక కిరోసిన్ కోసుకుంటాను అంటాడు గాంధీ మహాత్ముడా ఎవరంటే వాళ్ళు నాయకుల వాళ్ళు కాదు వాళ్ళ జీవితాన్ని ఏంటి ఆదర్శం కోట్లు కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు కళామ తల్లికి సేవని డబ్బు తింటున్నారు లక్షలకు లక్షల కోట్లు వసూలు చేస్తున్నారే నటించడానికి ఆఫ్టర్ ఆల్ అరగంట డైలాగులు కొరకు రెండు గంటల సినిమాలోని డైలాగులేని అర్ధ గంట యాక్షన్ అంత హాఫ్ అన్ అవర్ కోట్లు ఇవ్వాలా లక్షలు ఇవ్వాలా నీ జీవితం ఆదర్శం అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలే ప్రొడ్యూసర్ దేవుని ప్రతినిధిగా నశించిపోతున్న ఈ సమాజానికి దేవుని కోడు చెప్పాలంటే బయట పెట్టాలి ఇదండి క్రూర మృగం ప్రపంచాన్ని శాసించింది ప్రపంచాన్ని పెట్టుకుంది ఆ ధైర్యం వచ్చింది నువ్వు నాకు నమస్కారం చేయవు ఈ రాజ్యాలు నీకు ఇచ్చేస్తానుంది దేవుని మాటకు విలువలేదండి దేవుని విలువలేదు ఇంకొక ఆరు ఉంది దేవుడు వదిలేదా దాన్ని ఇప్పుడు నువ్వు వదిలేస్తాను కళ్ళు తండ్రి క్రూర మృగం రహస్యాన్ని విప్పాను తండ్రి నీ వీళ్ళ వెళ్ళా మారుతారని ఆశపడుతున్నాను మారరు మారరు మా మార్గంలో మళ్ళీ వాళ్ళకు విడిచిపెట్టాను కొందరు రాగా తపస్సు మీకు తెలుసు మీ కష్టాన్ని ఎదిగిన వాళ్ళం మీ ప్రేమ ఎదిగిన వాళ్ళం మీ జాలి కనికరం ఎదిగిన ఒక్కగానొక్క కుటుంబం చేసి నా లోపల నుంచి మా కొరకు చంపేసి ఎంత ప్రేమ చూపించిన మీకు ఎంత జీవితంలోనైనా చేయకపోతే మీరు రుణాన్ని తీర్చుకోలేముతారు మీ కోడులోని పరమాత్మని చెప్తున్నాను రేపు చివరి రోజు చివరి భాగంతో మీ పిల్లల్ని వెళ్ళండి పెడుతున్న విషయాన్ని తీసుకువెళ్ళండి విశ్వనామాన్ని ప్రార్థన చూస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుడి ప్రేమ సుకృతి వారి కృప అందరికీ తోడు నడిపించుగా